వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ దిస్ ఈజ్ యువర్ సుజిత్. రైట్ నో మనం నెల్లూరు జిల్లాలో ఉన్న సూళ్ళూరుపేట దగ్గరనో, సో వేనాడు దర్గా హిస్టరీ ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ ద్వారా. సో వివిధ ప్రాంతాల నుంచి ఆ దర్గాకి ప్రతి సీజన్లో ఇక్కడ రావడం జరుగుతుంటుంది భక్తులు. సో ఆ దర్గా హిస్టరీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ ద్వారా. లెట్స్ గో. సో వివర్స్ అండ్ ఫైనల్లీ వేనాడు దర్గా లోపలికి వచ్చేసాము. సో మీ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. సో ఈ దర్గాకి చాలా హిస్టరీ ఉందండి. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించబడింది. అండ్ ఈ మీరు విజువల్స్లో ఏదైతే చూస్తున్నారో, ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు 144 ఫీట్. సో నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు. సో అంత మహిమ గల దేవుడు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు వచ్చి భక్తులు వాళ్ళ కోరికలను కోరుకుంటూ ఉంటారు, అంతే మహిమ గల దేవుడు అని చెప్తూ ఉంటారు ఇక్కడ. సో మెయిన్గా చెప్పాలంటే మన సంగీత ప్రపంచాన్ని ఉరుతులూగిస్తున్న ఏఆర్ రెహమాన్ గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ మహిమ గల దేవుడు మాత్రం ఆషామాషి కాదు. మీరు ఏదని అనుకోండి, ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా అట్టే తీరిపోతాయి. సో మనతో మాట్లాడడానికి దర్గా పీఠాధిపతి ముజవర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. బాయ్, సలాం అలైకుం. వాలైకుం సలాం. ఇవర్ పేరు షేక్ దావూద్ షావలి రామతుల్లాలై. వేనాడు, ఈ గ్రామం పేరు వేనాడు గ్రామం. ఇది వంద ఫస్ట్ ఏఆర్ రహమాన్ ఆరంభించారు. అదికప్పుడు మన సమాధి ఇరుంది సిమెంట్లో కట్టినారు. ఇప్పుడు 20 ఇయర్సా సర్పంచ్, గ్రామం సర్పంచ్. ఆవిడ పేరు సుదర్శన్ రెడ్డి. గ్రామం సర్పంచ్, వేనాడు గ్రామం సర్పంచ్. ఆవిడదా మెయింటెనెన్స్. ఎవరి మంత్ అమావాస్యకి బాబా హార్ట్ బీట్ వస్తుంది. ఇప్పుడు క్రౌడ్ వంద అమావాస్యకే అధికం వస్తుంది. మామూలు టైంలో జనం వస్తుంది పోతుంది. హార్ట్ బీట్ అనేది మనకి వినిపిస్తుందా, అంటే బయటికి వినిపిస్తుందా, లేకపోతే చెవుల హార్ట్ బీట్స్ అంటే ఇప్పుడు వైబ్రేషన్ వస్తుంది. అది నాకు అంత సౌండ్ అలా లేదు. నమ్మ తూంగుంబోదు ఎప్పుడు శ్వాసగిరమో అది మరి హార్ట్ బీట్ వస్తుంది. నువ్వు మనసులో ఎంత కోరిక ఇరుందాలో 3 మంత్స్లో బాబా గంట ఉంది మనసారా వేడినాక నమ్మ ప్రాబ్లం క్లియర్ అవుతావు. అది 100% గ్యారంటీ. ఇక్కడ 3 పేరు ఉండాలి. ఒకటి ఫస్ట్ ఇవరు షేక్ దావూద్ షావలి, రెండవది ఎవరు చల్లి, మూడవది తమ్ముడు. బాయ్, ఈ దర్గా ఎప్పటి నుంచి స్థాపించబడింది? 630 ఇయర్స్ ఆయరుకు. 30 ఇయర్సా పబ్లిసిటీ ఆయి. సో మొత్తానికైతే దర్గా లోపల ఉన్నాం. మనతో మాట్లాడడానికి వాచ్మెన్ గారు ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంట. సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాయ్, అస్సలాం అలైకుం. అలైకు అస్సలాం. ఈ దర్గా విశిష్టత ఏంటి, ఎప్పటి నుంచి స్థాపించబడింది ఒకసారి మాకు క్లియర్గా చెప్పగలరు? 94లో ఏఆర్ రహమాన్లో వచ్చి ఈడ వచ్చి వాళ్ళకి 40 రోజులు ఉండి వాళ్ళకి ఉత్తరవి ఇచ్చారనేసి దర్గా కట్టినాడు. దర్గా కట్టిన తర్వాత ఉరుసు చేయను మొదలు పెట్టారు. ఉరుసు చేయను మొదలు పెట్టినప్పటి జనాలు వచ్చేదానికి వస్తా పోతా ఉంటారు. అమావాస్యకి ఎక్కువ జనాలు. దానికి ముందు ఏదో మామూలుగా వచ్చేస్తారు పోతారు, ఏదో పాత చేసుకుంటారు. అప్పుడు అలాంటి ఉరుసు నడుస్తుండయి. దానికి ముందు ఉరుసు గిరిసి ఏమిలా ఇసుకుతా ఉన్నప్పుడు కట్టిన తర్వాత ఉరుసు చేస్తుండారు. సంవత్సరం ఉరుసు జనాలు ఎక్కువగా వస్తుండారు. ఒక అమాస రోజు అయితే 50,000 జనాలు, 1,00,000 జనాలు అట్ట వస్తారు పోతారు. ఎప్పుడు జనాలు వస్తా పోతా ఉంటారు. ఇది వచ్చి 621 సంవత్సరం ఉండాయి దర్గా వచ్చి. ఆయన ఇసుకుతానే ఉన్నాడు. 144 అడుగులు పొడుగు. ఆయన ఎట్ట వచ్చినాడంతే 144 అడుగులు. ఆయన సమాధి అయిన తర్వాత, జీవ సమాధి అయిన తర్వాత పెరిగాడు. పెరిగిన తర్వాత అది 144 అడుగులు వచ్చింది. వచ్చే వాళ్ళంతా భక్తులు ఏం అడుగుతారంటే ఇంత పొడుగు ఎట్ట వచ్చింది,
ఇంత పొడుగెట్ట వచ్చింది అని అడుగుతారు. అడిగిన దానికి మేము పెరిగింది అమ్మా అది ఇన్ని చెప్తాము అందు బతులకి. ఏ రెహమాన్ గారు ఎప్పుడెప్పుడు రావడం జరుగుతుంది? సంవత్సరానికి ఒక రెండు సార్లు వస్తుంటారు? సంవత్సరానికి ఒక తూరి రెండు తూర్లు వస్తా వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక 8-9 సంవత్సరాల అవుతాయి ఈ చోట్లు వచ్చేదే లేదు. వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు వచ్చిపోతుంటారు. ఎందుకని అంటారు? మామూలుగా ప్రతి సంవత్సరం వచ్చి ఒక 2-3 సార్లు వచ్చి మీరే చెప్తున్నారు, ఎందుకు రావట్లేదు అంట? దేవుడు ఉత్తరం ఉండయో లేదో అది వైన విరుస్యం. ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతాయి ఆయన వచ్చిపోయి దర్గా కట్టిన తర్వాత సంవత్సరం వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక 8 సంవత్సరాలుగా వచ్చేది లేదు. వాళ్ళ అక్క చెల్లి వచ్చిపోతుంటారు. అంటే ఏ రెహమాన్ గారు రాకపోయినా వాళ్ళ అక్క చెల్లి మాత్రం వచ్చి వస్తారు? వాళ్ళ అక్క చెల్లెలు వచ్చిపోతుంటారు. సంవత్సరానికి 2 తూర్లు కూడా వస్తారు, 1 తూరి వస్తారు. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు అప్పుడు వస్తా ఉండింది. వాళ్ళ అమ్మ చెండిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ చెల్లెలు వచ్చిపోతుంటారు. వాళ్ళు వచ్చి 41 రోజు ఉన్నారు. అయినా నాయన ఉత్తరవి ఇచ్చాడని దర్గా మట్టం కట్టినారు. దర్గా కట్టిన తర్వాత సంవత్సరం వస్తా పోతా గుడ్లు వేసుకుంటా ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, చెట్టు కిందనే ఉన్నారు వాళ్ళందరూ. ఎవరెవరు ఉన్నారు? యాయ రఘమాణ ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నింది, వాళ్ళ చెల్లి ఉన్నింది, వాళ్ళ అక్క ఉన్నారు, వాళ్ళ కాపురమే అందరూ కుటుంబంతోనే ఇక్కడ ఉన్నారు. పక్కనున్న చెట్టు కింద చెట్టు కింద ఉండి ఒక కొట్టాము వేసుకుని ఆ కొట్టాములో ఉన్నారు. ఒంటి గిండి తింతా ఉండేది. ఆ కొట్టాములో ఉండిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత మేము సామాన్లు గమ్మలు పెట్టుకుంటా ఉన్నాము. ఆ కొట్టం పడిపోయింది. దాంతో ఏ రెహమాన్ గారు ఎలాంటి సహాయాలు చేశారు ఇక్కడ? సహాయం ఎలాంటి సహాయం ఇక్కడ ఏం లేదు. దర్గా కట్టాలని నాయన ఉత్తరవి ఇచ్చాడు, వాళ్ళ గురువు గారు చెప్పారనేసి దర్గా కట్టినాడు. దర్గా కట్టిన తర్వాత ఇంకే ఇది చేయలేదు. ఆయన దర్గా కట్టినాడు కానీ దాన్ని జనాలు వస్తే నిలబడేదానికి ఆ చెడ్డు ఒకటి కట్టినాడు. అంతేగాని ఇంకేం చేయలే. ఆయన ఏదో సంవత్సరానికి వస్తాడు, ఆయన చేతులు కానీ ఇది గుడ్డ కప్పుతాడు, పోతా ఉంటాడు, ఎవరితో కూడా మాట్లాడాడు, కారు తెచ్చి పెడతాడు, నేరుగా గుడ్డ కప్పుతాడు, నేరుగా పోతూ ఉండదు. బిచ్చుకలుగుతో కూడా ఎవరితో కూడా ముజావరితో కూడా ఎవరితో కూడా మాట్లాడాడు. నేరుగా వస్తాడు, గుడ్డ కప్పుతాడు, ముజావరిని పిలుస్తుంది, నేరుగా బయలుదేరిపోతా ఉంటాడు. అంటే మామూలుగా ఫస్ట్ నుంచి అట్లే ఉన్నారా లేకపోతే ఇప్పుడు అట్లా ఉన్నారు? ఎప్పుడు ఫస్ట్లో అయింది అప్పుడు వస్తే కూడా ఇక్కడ ఎవరైనా చూడపోతాను అడిగిపోయిన తిరగతా వస్తాడు. సమయానికి వచ్చి ఉరిసయ్యేటప్పుడు వచ్చి గబాం నిల్వకి వచ్చి గుడ్డలు వేసేసి దాన్ని పోతా ఉంటాడు. అంతే, ఎప్పుడు సంవత్సరం అంతే. గ్రౌండ్ ఎప్పుడు ఎక్కువ ఉండడం జరుగుతుందన్న? అంటే అమావాస్య అప్పుడు కావచ్చు లేకపోతే గ్రౌండ్ ఎప్పుడు అమావాస్య అప్పుడు ఎప్పుడు 2 దినాలకి జనాలు ఫుల్గా ఉంటారు. 50 వేల జనాలు ఉంటారు, 30 వేలు ఉంటారు, 40 వేలు ఉంటారు. ఒక ఆదివారం వస్తే 1 లక్ష మంది కూడా ఉంటారు. అన్న ఈ సందర్భంగా ఏ రెహమాన్ గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? మేమేమి చెప్పాలనుకోలేదు. ఆయన వచ్చేదే 8 సంవత్సరాలు అయిపోయింది. మేమేం చెప్పాలనుకుంత ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు మాట్లాడగలిసిందే. కానీ మేము ఏదో కూలీ చేసుకున్న వాళ్ళు, మేము ఆచమల్లు మేము కూలీ చేసుకున్న వాళ్ళు, మేమేమి చెప్పాలనుకున్నాము, మేమేమి అడగాల్సిందిలే. మా ఊరు వాళ్ళు ఏదైనా చెప్తే మేము వినాలా, కానీ వాయిని పోయి మేము అడగాల చెయ్యాలనేసి మాకు ఏమీ లేదయ్యా. అవి ఊరోళ్ళు పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుకుని అయ్యా మీరు ఎటు చేయండి ఎటు చేయండి అంటే మా ఊరు కథ వాళ్ళు మా ఊరు వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఆ ప్రకారం దా మేము ఇంతమగాని మేము ఆయన కథ మేము వెళ్ళామయ్యా మేము చెప్పలేము. అదే ఉడుచుకు మటం 70,000 మంది దాకుంటారు బా, మిగతా అప్పుడు ఇదనరు. ఆయన ఏంటంటే ఏఆర్రావు మనం వస్తే పైన ఇప్పుడు ఎలుగా ఇది పంపిస్తున్నాను చూడు సీసీ కెమెరా, దాన్ని పంపించి వచ్చి తిరుక్కొని చూసుకొని తర్వాత ఆయన ఇక్కడికి వస్తా. ఈడ కారు ఉంటుంది, ఊర్లో ఒక కారు ఉంటుంది, ఇక్కడ నుండి ఉన్న ఫోటో తీసినారంటే లేచి వెళ్తాడు. ఆ నుండి పోయి ఆ కారు లేకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు వచ్చి కరెక్ట్గా 9 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఆయన దేవుడు ఉత్తరం ఇయ్యలేదంట, వచ్చేది లేదు. అందువల్ల సో ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పండి, ఇది పైన తీసుకెళ్తున్నారు కదా, అది ఏమంటారు? దీన్ని గల్ఫ్ అంటారండి. ఇక్కడ ఎవరైతే మన్నతమా అనుకుంటారో, ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు మా మదర్ గారు అనుకున్నారనమాట ఒక మంచి జరగాలని చెప్పేసి.
ఆవిడ చనిపోయారు, ఆవిడ ప్లేస్లో నేను జరిగింది కాబట్టి ఇవాళ ఆయన ఆమె కూతురుగా ఇక్కడికి వచ్చాను. నాకు చాలా నమ్మకం అండి, ఆ నమ్మకం కలిగింది కాబట్టి ఇవాళ రావడం జరిగింది. అదే మేము వస్తున్నది, నేను ఢిల్లీలో ఉంటానండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరు నుంచి వచ్చారు మా వాళ్ళు. దీనికి ఏదైనా పవర్ ఉంటుంది, పొయ్యి వస్తే మంచి జరుగుతుంది అని అంటారు, పొయ్యి వచ్చిన వాళ్ళు చెప్పుండారు. అందుకని అమావాస్య రోజు ఏదో కదులుతుంది అంటారు, అందుకని పోవాలి పోవాలి అనుకుని ఇప్పుడు ఇది తీరింది మాకు. అందుకే ఈరోజు కొత్తగా ఇదే రావడం మేము. అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదమ్మా? నాయుడుపేట నుంచి వస్తున్నాం అన్నారు. నాయుడుపేట నుంచి వచ్చాం మేము, నాయుడుపేట నుంచి చాలామంది వచ్చిన్నారు, కానీ మాకు కుదరక మేము రాలేదు. ఆ దేవుడు ఇప్పుడు మాకు ఇప్పుడు ఇచ్చాడు. ఎలా ఉందమ్మా ఇప్పుడు దర్శించుకోవడం? ఎలా మనసు ఏమో తేలిగ్గానే ఉంది ఆయన తెలుసుకొని తిరిగినాక. కానీ ఎప్పుడన్నా చూసారా ఇంత పొడుగు? లేదు, ఎక్కడా చూడలేదు. చాలా కసుమురిగిపోయాము, అక్కడ కూడా లేవు. మామూలు చిన్న దర్గే మా ఊళ్ళో కూడా ఉంది, నాయుడుపేటలో కూడా మామూలు దర్గయ్యాను. లేదు, ఎక్కడా లేదు, మేము ఇప్పటికి చూడలేదు. ఏ రెహమాన్ గారు దాదాపుగా 41 రోజు ఇదే చెట్టుకి నూడడం జరిగిందంట. సో మనతో మాట్లాడడానికి ఇంకో వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నారు ఆయన, సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. సో వ్యూవర్స్, మనతో మాట్లాడడానికి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. మీ పేరు? సుబ్రహ్మణ్యం. అన్న, ఏ రెహమాన్ గారు దాదాపుగా 41 రోజులు ఇదే చెట్టు కింద ఉండడం జరిగిందంట, అది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం, ఈ మట్టిలోనే ఉన్నారు వాళ్ళు, ఈ మట్టి మీద. ఇప్పుడు వాళ్ళు కొంచెం బాగా అయినాక సమాధి కట్టినప్పుడు ఇది వేసుకుని ఇక్కడే కూర్చుని అన్నం తింటా ఉండేవాళ్ళు. ఈ అరుగే వాళ్ళకి ఆయాలకి ఈ మట్టిలోనే వాళ్ళు ఈ చీకట్లో అన్నం వండుకుని, అప్పుడు కరెంటు కూడా లేదు, ఈ చీకట్లోనే అన్నం వండుకుని లైట్ పెట్టుకుని వండుకుని తిని వాళ్ళ ఆరోగ్యం బాగైనాక అది స్టార్ట్ చేస్తున్నారు సమాధి కట్టినాడు. అతనికి వాళ్ళ అక్కకి అతనికి ఆరోగ్యం బాగైనాక ఈ మట్టిలో వండుకుని మళ్ళీ ఆ మట్టి సమాధిని ఇటుకలు పెట్టి కట్టించినాడు అతను. అలాగే అక్కడ నుంచి అతను కూడా ఒక 5 ఏళ్ళు 6 సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ వచ్చినాడు. మళ్ళీ ఏమో మనకు తెలియదు, ఈ ఊరు వాళ్ళకి అతను వచ్చేది లేదు. వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వచ్చి అందరికీ అన్నదానాలు చేసి బట్టలు ఇస్తారు, అన్నీ చేసి పోతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వచ్చి పోతారు, అందరికీ కూల్ డ్రింక్లు బిర్యానీ అన్నీ ఇచ్చి, భోజనం టికెట్లు ఇచ్చి, టిఫిన్కి ఇచ్చి అన్నీ చేస్తూ పోతూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు వచ్చేది లేదు, ఏం కారణాలు మనకు తెలియదు. అది దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఏ రెహమాన్ గారు ఇక్కడ వచ్చి? ఇక్కడికి ఏ రమాయణ గారు వచ్చి కూడా అయిపోతుంది, 16-17 సంవత్సరాలు లెక్క వస్తుంది. 20 సంవత్సరాల ముందు మట్టి అనంట. ఇప్పుడు ఆయన లెక్కకి వచ్చి ఆయనకి 2 ముజావర్లు ఉన్నారంట, ఇంజూర్బాయి ఇంకెవరో ఇంకొకరంట. వాళ్ళు ఆయన వచ్చి కూడా ఇప్పుడు లెక్కకి ఎత్తుకుంటే 16 సంవత్సరాలు లెక్క అతను. ఇప్పుడు ఆయన కట్టినాక మంచి పేరు వచ్చి డెవలప్మెంట్ అయ్యి ఎక్కడ పబ్లిక్ అక్కడ మస్తుగా వస్తున్నారు ఇప్పుడు. అది ఈ రేకులు వచ్చి ఎవరో మొదలయ్యారు, తమిళనాడు అతను పై సెడ్ వేస్తున్నారు, అక్కడ మొదలయ్యారు. ఆ రేకులు జనాభా కూర్చుని వండుకు తింటున్నారు, పండుకుంటున్నారు. అది కూడా మొదలయ్యారు వాళ్ళే చేసినారంట. అది చెప్పుకుంటూనే ఉంటారు అందరూ, ఊరు వాళ్ళు చెప్పుకుంటారు, వచ్చే వాళ్ళు ఏ రాయమని చేసినాడు, డెవలప్మెంట్ చేసినాడు అని చెప్పుకుంటారు ఊరు అందరూ. అది విషయం. ఏం బాగలేకుండా వచ్చారు ఏ రెహమాన్ గారు ఇక్కడికి? అది మీకు టీవీ వచ్చి వాళ్ళు బతకరని హాస్పిటల్లో చెప్పినాక వాళ్ళు ఎవరో గురువు పొన్నేరులో గురువు చెప్తే కల్లో ఇక్కడికి పోయి మీరు నివసిస్తే మీకు మంచి జరుగుతుందని వాళ్ళు గురువు ఎవరో చెప్పినారంట. మట్టిలో ఉంది అంట అప్పుడు. అప్పుడు ఇక్కడ ఇదంతా ఓపెన్, రేకులు గీకులు ఏం లేదు. ఈ మట్టిలో ఇదంతా మట్టే కదా, ఆయన ఉండేదంత వరకు వీళ్ళు ఇక్కడే కూర్చొని వండుకుని తినేది పండుకునేది ఈ మట్టిలోనే పండుకుంటా. ఆ వాళ్ళు గురువు ఎవరో చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళకంతా ఆరోగ్యం బాగా బతకలేరు అని చెప్పిన వాళ్ళు బతికిపోయినారు. అప్పటి నుంచి ఆయన నమ్మకం పెట్టి ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసినాడు ఆయన. సో వివర్స్ చూసారు కదా, సో ఈ దర్గాకు ఉన్న హిస్టరీ మామూలు హిస్టరీ కాదు, దాదాపుగా 144 ఫీట్ ఉంది. మామూలుగా అయితే నార్మల్గా ఉండింది, అలా పెరుగుతూ 144 ఫీట్ దాకా వెళ్ళిపోయింది. సో ఈ దర్గా నాకు తెలిసి ప్రపంచంలోని ఎక్కడ ఉండదు, మ్యూజిక్ ప్రపంచాన్ని ఉరు తొలగించే ఏ రెహమాన్ గారు. సో ఎవ్రీ ఇయర్ కానీ ఇక్కడికి వచ్చి దాదాపుగా 2 or 3 times ఇక్కడ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళున్న చెప్పేది ఏంటంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు వచ్చిందే లేదు. కానీ వస్తే సంవత్సరానికి ఒకసారన్నా వస్తే బాగుంటుంది, కానీ వచ్చినా కానీ ఎవరితో మాట్లాడాలని వీళ్ళు చెప్తున్నారు. కెమెరామ్యాన్ వంశీతో సుజిత్ సుమన్ టీవీ నెల్లూరు నుంచి.